నా పేరు విష్ణు నారాయణ స్వామి, తెలుగుదేశం పార్టీ కల్చరల్ జిల్లా అధ్యక్షుడు అనంతపురము. గుంతకల్ పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి నా విన్నపం ఏమంటే, ప్రజల్లారా, ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందుకు వస్తున్న గుమ్మునూర్ జయరామన్న గారు చాలా మంచి మనిషి. ఆయన వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి మనిషి. ఆయన ఎమ్మెల్యే అయితే గిన మన గుంటకల్ నియోజకవర్గానికి ఎంతో మంచి చేస్తారని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఆయనకి ఓట్లేసి గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను. గుమ్మునూర్ జయరామన్న ఆయన ఎప్పుడే కానీ స్వార్థానికి పోయే వ్యక్తి కాదు. ఆయన వాళ్ళు ఏదైనా చేయాలా ప్రజలు కానీ వ్యక్తులు కానీ తప్ప వాళ్ళు ఏమాత్రము వాళ్ళ గుండాలు కాదు, రోడ్లు కాదు, ఏమీ కాదు. ఇదికి కొంతమంది దుష్ప్రచారం లేపుతా ఉన్నారు. ఎక్కడ గుంతకల్లో ఆడాడ కొద్ది కొద్ది ఎందుకంటున్నారంటే, వాళ్ళు గుమ్మునూర్ జయరామన్లు, వాళ్ళ బోయోళ్ళు, వాళ్ళు గెలిస్తే గినా వాళ్ళు అన్ని అరచకాలు అయితే గుంటకల్లో అని చెప్పి అంటున్నారు. కానీ ఎంత పశ్చాపద్దం, దీంట్లో ఏ మాత్రము లేదు. మరి గాజలింగప్పని ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, ఎప్పుడైనా ఆయన గుండె చేసినాడ ఎప్పుడు లేదు. ముక్కన్న చైర్మన్గా ఉన్నాడు మున్సిపల్, మళ్ళీ ఆయన ఎప్పుడు చేయ ఎప్పుడు చేయలే, ఎవరు ఏం చేయరు, అంత అబద్ధము. అదంతా కొంతమంది లేని కాకుండా వాళ్ళు దుష్ప్రచారం లేపి ఆయన గెలుగుదని చేస్తారు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన గెలిచేది కూడా 30,000 పైన మెజార్టీలు గెలుస్తారు. గుమ్మూరు జయరామని నేను మనవి చేసుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంతకల్ ప్రజలు, పాపిడి ప్రజలు, గుత్తి గుంటకల్ ప్రజలు, రైల్వే ఎంప్లాయీస్, ఎన్జిఓస్, ప్రతి ఒక్కరు కూడా, విద్యావంతులు కూడా, ప్రతి ఒక్కరూ ఆయనకి ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. గుమ్మూరు జయరామన్న వాళ్ళు ఏదో చెప్తే చేసే మనుషుల వాళ్ళు, ఎవడు అంత కాకుండా వాళ్ళు అంత కాకు కూతురు కూసుకుంటా బజార్లో తిరుగుతా ఉన్నారు. వాళ్ళు వస్తేకైనా గుంటకాలు రోడ్డు చేయమవుతుంది, ఎక్కువ జరుగుతాయి. వాళ్ళ వాళ్ళతో రోడీలు ఎవరు చెప్పినారా, వాళ్ళు రోడీలు అని చెప్పండి. నువ్వు చూసినావా కళ్ళతో, నువ్వు చూసినావా వాళ్ళు రోడీలా. ఇవన్నీ ప్రజల్లారా, నేను కూడా మన గుంటకాలకు వచ్చినప్పుడు కూడా ఈ విషయం చెప్తే మన దాన్ని ఖండించినాను. అంత ఏమి లేదన్నా, జయరామన్న ఫ్యామిలీ చాలా మంచివాళ్ళు, వాళ్ళు ఎప్పుడేం చేయరు. ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా నేను గుంతకల్ నియోజకవర్గ ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో 30,000 మెజార్తోనే అన్న గెలుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను.